మనం ఏంటి మన దేశం ఏంటి మన పాలసీస్ ఏంటి మీకు నాకు బాగా తెలుసు కానీ యు జస్ట్ ఇమాజిన్ అండి మీ శత్రువు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం అంటే ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో ఇజ్రేల్ హమాసు మధ్య ఉన్న ఘర్షణలో పాకిస్తాన్ అనబడే మన శత్రువు భారతదేశము గురించి ఏమీ ఆలోచిస్తున్నాడు అంటే పాకిస్తాన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గమనించారనుకోండి యాష్లే టెల్లీస్ అని చెప్పి ఈయన అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క అడ్వైజర్ అంటే మీకు జార్జ్ బుష్కి ఈయన ఒక స్పెషల్ అసిస్టెంట్గా కూడా ఉండేవారు సెక్యూరిటీ విషయంలో సో టాటాస్ వాళ్ళు ఏం చేశారంటే తమకు ఒక సెక్యూరిటీ వింగ్ ఉంది కదా టాటాస్ వాళ్ళు మన మిలిటరీ కోసము ఎన్నో వాహనాలు ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు ఈయన్ని ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నారు ఈయన ఏం మాట్లాడతారు అంటే పాకిస్తాన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూను మీరు గమనించారు అనుకోండి భారతదేశము ఎంత ఒక ప్రమాదకరమైన దేశంగా మారింది అంటే ప్రమాదకరమైన దేశం అన్నప్పుడు పాకిస్తాన్కి పాకిస్తాన్ ఇవాళ ఇండియాతో ఏం చెయ్యగలదు అంటే వీళ్ళు ఏమీ చెయ్యలేరు అలాంటి ఒక సిచ్యువేషన్ని ప్రస్తుత భారతదేశము తయారు చేసుకుంది అంటే వీళ్ళు బియాండ్ రీచ్ వెళ్ళిపోయారు అనేది ఈయన రిపోర్ట్ సో ఈ రిపోర్ట్ విడుదలైన వెంటనే పాకిస్తాన్లో ఇవాళ కూడా మీకు కొంతమంది యుద్ధ నిపుణులు ఉన్నారు ఉన్నారు సో వీళ్ళు ఈయన ఇచ్చిన అనాలిసిస్ని తీసుకొని పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇండియా విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందులో ఐదు విషయాలు ఇందులో ఫస్ట్ విషయం ఏమిటి అంటే మోడీ ఫ్యాక్టర్ అంటే గత పదేళ్లలో భారతదేశం యొక్క వైఖరిని మీరు గమనించారు అంటే ప్రోయాక్టివ్ వెరీ వెరీ అగ్రెసివ్ కంట్రీ అది అమెరికా అయినా రష్యా అయినా చైనా అయినా ఎవరైనా సరే వీళ్ళు ఎవరి ముందు కూడా తలవంచరు తిరగబడతారు వాళ్లతో యుద్ధము చేయడానికి కూడా సిద్ధపడిపోయి ఉంటారు ఇలాంటి ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ అనేది న్యూ ఇండియాలో ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ సో దీనికి కారణం మోదీ అనబడే ఈ ఫ్యాక్టర్ ఇక రెండవ విషయాన్ని మీరు అనుకోండి పాకిస్తాన్ అనబడే దేశాన్ని ప్రపంచ స్థాయిలో టోటల్గా ఐసోలేట్ చేయడం అది మీరు ఒక ఫారిన్ పాలసీ అనండి తీవ్రవాదము అనండి ఇంకా చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్లు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఛాంపియన్స్ ట్రోఫీ ఇది పాకిస్తాన్లో కండక్ట్ చేయాలి ఇండియా ఏమంటుంది మా టీము పాకిస్తాన్కి రాదు మొన్న ఆసియా కప్లో కూడా ఇదే జరిగింది కదండి దాంతో ఏమైంది తక్కిన దేశాలు కూడా ఇండియా రావడం లేదు ఆడడం లేదు మేము కూడా పాకిస్తాన్కి రాము ఎందుకు అది ఒక సేఫ్ కంట్రీ కాదు ఇలాగ పాకిస్తాన్ని ప్రపంచ స్థాయిలో ఐసోలేట్ చేయడం ఇక మూడవ విషయానికి వచ్చారనుకోండి చైనా అంటే భారతదేశం యొక్క వైఖరి ఎలా ఉందంటే చైనా పేరు చెప్పి వీళ్ళు విపరీతంగా పరీక్షలు చేస్తున్నారు ఎందులో అణువస్త్రాల్లో అంటే న్యూక్లియర్ యార్జనల్ అంటాం చూసారా విపరీతంగా అంటే స్ట్రాటజిక్ అనండి టాక్టికల్ వెపన్స్ అంటారు చిన్నపాటి అస్త్రాలను విపరీతంగా భారతదేశము తయారు చేస్తుంది ఇవంతా కూడా ప్లూటోనియం ఫ్యూయల్ని వాడుతున్నారు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండియాకు కావలసిన ఫ్యూయల్ ఇస్తున్నారు చైనా అడిగినా కూడా ఎన్ రిచ్డ్ ఫ్యూయల్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు ఇలాగ ఇండియా ఏం చేస్తుంది అంటే విపరీతంగా వాళ్ళ న్యూక్లియర్ పవర్ను మోడనైజ్ చేస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడూ లేదు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ తేడాను మీరు గమనించవచ్చు అడిగితే చైనా వైపు నుంచి మాకు థ్రెట్ ఉంది రేపు చైనాతో యుద్ధము వస్తే మమ్మల్ని మేము మా సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఇన్ని ఆయుధాలను తయారు చేసుకుంటున్నామని చెప్పి ఒక అబద్ధాన్ని భారతదేశము ప్రపంచ దేశాలకు చెప్తున్నారు కానీ వాళ్ళ అసలు సిసలైన టార్గెట్ మాత్రము పాకిస్తానే పాకిస్తాన్తో యుద్ధము చేయడానికి ఇన్నిన్ని ఆయుధాలు భారతదేశానికి అవసరము ఉండదు అయినా కూడా వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు అంటే ఏమైంది ఇప్పుడు మీకు మోదీ ఫ్యాక్టరు పాకిస్తాన్ ఫ్యాక్టర్ తరువాత చైనా అన్నారు ఇక నాలుగవ విషయానికి వచ్చారు అంటే హిందుత్వ హిందుత్వ అజెండాను తీసుకువచ్చి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విషయంగా ఎటువంటి డిస్కషన్స్ లేవు ఎటువంటి నెగోసియేషన్స్ లేవు వాజ్పాయి గారు ఉన్నప్పుడు మీకు జనరల్ ముషరఫ్ తో ఆయన మాట్లాడారు ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకువచ్చారు వాళ్ళు మాట్లాడుకున్నారు మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ముషరఫ్తో ఎన్నో చర్చా కార్యక్రమాలు జరిగాయి కానీ మోదీ వచ్చిన తరువాత పాకిస్తాన్తో ఎటువంటి డిస్కషన్స్ లేవు ఇది ఒక హిందూ రాష్ట్రము ఈ రాష్ట్రములో హిందుత్వ పాలసీయే ఉంటుందని చెప్పి క్లియర్గా ఈయన చెప్తున్నాడు ఇదంతా లాస్ట్ టెన్ ఇయర్స్లో వచ్చిన మార్పులు ఇక ఐదవ విషయానికి వచ్చారనుకోండి మీకు జీడిపి అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియా తన ఎక్స్పోర్ట్స్ని ఎన్నో రెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది జీడిపిలో వీళ్ళు దూసుకుపోతున్నారు ప్రతి ఒక్క దేశముతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకోవడానికి వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు ఇదంతా మీరు చూసారనుకోండి ఫైవ్ పాయింట్స్ అజెండా చూశారనుకోండి వీళ్ళు పాకిస్తాన్కి బియాండ్ వెళ్ళిపోతున్నారు ఒకనొక సందర్భములో ఇండియా పాకిస్తాన్ జీడిపి ఒకలాగే ఉండేది మీకు ఇండియాలో ఉన్న న్యూక్లియర్ అస్త్రాలు పాకిస్తాన్లో కూడా ఉండేవి ఇంకా పాకిస్తాన్లో ఎక్కువ ఉండేవని చెప్తారు కానీ ఇవాళ ఏంటి పాకిస్తాన్ ఏ లెవెల్లో కూడా ఇండియాను రీచ్ కాదు అలాంటి ఒక లెవెల్కి వీళ్ళు దేశాన్ని తీసుకువెళ్ళారు అన్నప్పుడు ఇది పాకిస్తాన్కి చాలా చాలా ప్రమాదకరమైన ఒక సందర్భం మీకు యాషలైట్ ఎల్లీస్ ఏమంటారు అంటే చాలామందికి తెలియదండి మనము రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటాము ప్రస్తుతం ఇజ్రేల్ అమాస్ యుద్ధం అంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం అంటున్నాము కానీ ఈ భూమి మీద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఏమిటి అంటే మీకు ఈ కాశ్మీర్ ఉంటున్న టెరిటరీ ఒకవైపు చైనా ఇంకొక వైపు భారత్ ఇంకొక వైపు పాకిస్తాన్ ఈ ముగ్గురు దగ్గర కూడా అణువస్త్రాలు ఉన్నాయి ఒకవేళ ఎస్కలేషన్ జరిగింది మీకు గొడవలు పెద్దవయ్యాయి అనుకోండి మీకు చాలా పెద్ద అనుయుద్ధమే రావచ్చు అలాంటి ప్రోయాక్టివ్ మెషర్స్ అనేవి ఈ దేశాలు తీసుకుంటున్నారు అలాంటిది ఇండియా ఏం చేస్తుందంటే కామ్గా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే అస్త్రాలను పెంచుకుంటూ పోతున్నారు ఎంతలాగా అంటే చైనా పేరు చెప్పి వాళ్ళు పాకిస్తాన్ అనబడే దేశాన్నే లేకుండా చేసినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు కాబట్టి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని కట్టడి చేయాలి ఇండియాతో ఘర్షణ అనేది పెట్టుకోకూడదని చెప్పి ఈయన ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఇందులో వీళ్ళు చాలా చాలా ముఖ్యంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రామ్ సో ఈయనేమంటారు షార్ట్ రేంజ్ అనండి మీడియం రేంజ్ షార్ట్ రేంజ్ అంటే ఎంత అండి నూట యాభై కిలోమీటర్లు మీడియం రేంజ్ అన్నారు అనుకోండి ఒక ఆరు వందల కిలోమీటర్ల దూరంలో మీరు వాడే మీ మిజైళ్ళు అలాగే మీకు లాంగ్ రేంజ్ అన్నారనుకోండి ఐదు వేల కిలోమీటర్లు సో ఇక్కడ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్లీ వీళ్ళు పాకిస్తాన్ కోసమే ప్లాన్ చేస్తున్నారు అంటే రేపు యుద్ధం వచ్చినప్పుడు భారతదేశం తన దగ్గర ఉన్న మిజైల్స్ను పాకిస్తాన్ మీద వంద శాతము వాడే అవకాశాలు ఉన్నాయి దానికోసమే వీళ్ళు షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ అనబడే ఈ మిజైల్స్ను తయారు చేసుకుంటున్నారు అంటే రేపు వీళ్ళు ఒక బ్రహ్మోశ్రీ వాడారు అనుకోండి డైరెక్ట్గా పాకిస్తాన్నే టార్గెట్ చేస్తారు వీళ్ళు చైనా పేరు చెప్పి ఇదంతా చేస్తున్నారు మరి చైనా కోసం అన్నారు అనుకోండి ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక పృథ్వీ లాంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటాయి అగ్ని సిరీస్ కూడా పాకిస్తాన్ అవసరమైతే చైనా కానీ టార్గెట్ అంతా కూడా పాకిస్తాన్ మీదే ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏ లెవెల్లో కూడా వాళ్ళు సురక్షితంగా బతకలేరు ఇండియా వైపు నుంచి ఇంత పెద్ద థ్రెట్ ఉన్నప్పుడు పాకిస్తాన్ చేయగలిగింది ఇక్కడ సమ వచ్చి పాకిస్తాన్ ఇండియా అన్నప్పుడు ఈక్వల్గా ఉండాలి పారామీటర్స్ ఈక్వల్గా ఉండాలి అలా లేదు ఒకప్పుడు ఉండింది ఇవాళ మీరు చూసారనుకోండి భారతదేశము మీకు చంద్రయాన్ త్రీ లాంటి ప్రాజెక్ట్స్ చేసి బియాండ్ రీచ్ పాకిస్తాన్ ఏ లెవెల్లో కూడా ఇండియాను రీచ్ కాలేని ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఇదంతా లాస్ట్ టెన్ ఇయర్స్లో వీళ్ళు కంకణము కట్టుకొని ఈ పని చేశారు అని చెప్పి పాకిస్తాన్ యుద్ధ నిపుణులు ఆ కేర్ టేకర్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఇవాళ పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమిటి అంటే ఏమీ లేదు కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వీళ్ళు చెప్తున్నారు ఇండియా ఇంతలాగా అణువస్త్రాలు ఇంతలాగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అంటే ఎవరి మీద దాడి చేయడానికి మేమే కదా టార్గెట్ మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీన్ని ఆపాలి కదా అడగాలి కదా మీరు ఎవరు ఎందుకు ఇండియాను ప్రశ్నించరు ఒకప్పుడు అమెరికా రష్యా వీళ్ళు కలిసి ఇండియా పాకిస్తాన్ యుద్ధాలను ఆపారు కానీ ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు కదా ఆపడానికి ఎవరు లేరు రేపు ఒక యుద్ధం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద దాడులు చేస్తే పాకిస్తాన్ అనబడే దేశమే పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోతుంది మరి కాపాడాల్సిన బాధ్యత ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఉంది కదా మీరు ఏమి జవాబు చెప్తారు అని చెప్పి పాకిస్తాన్ రిపోర్ట్ని పట్టుకు వెళ్ళి ఇంటర్నేషనల్ కమ్యూనిటీని అడుగుతుంది మరి మీరు చెప్పండి దీనికి పాకిస్తాన్ వద్ద సొల్యూషన్ ఉందా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పాకిస్తాన్కి సపోర్ట్గా వెళ్తారా లేదా ఇండియా తన థ్రెట్ కోసము ఇన్నిన్ని ఆయుధాలను వాళ్ళు తయారు చేసుకుంటున్నారని చెప్పి మీరు సమర్థిస్తారా సో కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్